దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలు. మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభువారు అవకాశం ఇచ్చినందుకు ప్రభువుకి కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ సరిచేయు స్వరం అనే కార్యక్రమము మరి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నది. లోతైన వాక్యపు మర్మమును విశ్లేషించటం, వాక్యములో మంచి అవగాహన ఉన్న వారికి చక్కటి ప్రోత్సాహంగా లభిస్తుంది అని అనేకులు సాక్ష్యమిస్తూ ఉన్నారు. కాబట్టి శ్రద్ధతో మరి దేవుని వాక్యాన్ని వివరించుకుంటానికి మనం సిద్ధపడదాం. ఈ సమయంలో చిన్న వాక్యం చదువుకుని మనం ముందుకు వెళదాం. చిన్న మాట మత్తయి సువార్త నుండి, మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటయినను తుప్పైనను తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రం నిలుస్తున్నాం. ప్రియ తండ్రి, మాకు దేవుడుగా మీరు దొరికి మీ బిడ్డలుగా మమ్మల్ని మీరు చేసుకొని ఈ లోకంలో మీ సొత్తుగా మీ సంపాద్యముగా చెలామని అవటానికి పోరాటాలలో, శ్రమలలో, ఆవేదనలలో, అనేకమైన యుద్ధాలలో మూలుగుచ్చు అయామాతండ్రి మీ సహాయము కోరుకొనొచ్చు, మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు, మీ ఆత్మ ప్రేరణ పొందుకొనొచ్చు, మా యాత్రలో మీ ముందుకు సాగటానికి మీరు చూపిస్తున్న మీ కృపకై స్తోత్రం తెలుస్తున్నాం. మా తండ్రి, మాలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడవు, యుగ సమాప్తి వరకు ఆ క్రియను కొనసాగించువాడవు, స్తోత్రం తెలుస్తున్నాం. చిన్న వాక్యం చదువుకుని ఉండగా వివరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా మీ కృప మాకు తోడుగా ఉంచి క్రీస్తు రక్తంతో తండ్రి మమ్మల్ని భద్రపరిచి ముందు కొనసాగింపచేయమని యేసు ద్వారా స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చదువుకున్న వాక్యం చాలా బలమైన దేవుని మాట. ఈ లోకంలో అనేకమైన విధానాలు ఉన్నాయి. లోక పోకడ వేరు, మరి మన పోకడ వేరు. అయితే యేసు ప్రభువు నమ్మిన కానించి ఈ లోకానికి ఎదురు ఈదటము అని మరి అనుభవజ్ఞులు చెప్తున్నారు. అది కూడా మనం అనుభవిస్తున్నాం. లోకమంతా ఒక ప్రవాహంలో, ఒక వరవడిలో కొట్టుకొని పోతూ ఉంటారు. మరి మనమైతే ప్రభు వాక్యాన్ని పట్టుకుని ప్రభు వాక్యం ఎలా మనకి తెలుపుతుందో, ప్రేరేపిస్తుందో అలా సాగువారమై ఉన్నాం. కాబట్టి ఒక ఉదాహరణ చెప్పాలంటే, 1,000 మంది మన ముందు నుంచి మన వైపు వస్తూ అటు వెళ్ళిపోతూ ఉంటే మనం ఒక్కరమే మనం వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఆ విధంగా ఎదురాడచ్చు, మనం వెళ్ళిపోతూ వాళ్ళని తప్పించుకుంటూ వెళుతున్నామంటే అది ఎంత కష్టమైన విషయం అంటే చాలా ఇబ్బందికరమైన విషయము, శ్రమతో కూడింది, చాలా రిస్క్తో కూడింది. అయినా కానీ తప్పదు. ఈ లోకానికి మనం ఎదురుతున్నామంటే ఇరుకు మార్గము అని ప్రభువు చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్పే మాట ఏంటంటే, పరలోక రాజ్యములో మీరు ధనము సమకూర్చుకొనండి. ఇక్కడ కూర్చుకోవద్దు, కూర్చుకుంటే అది నాణ్యాలైతే కనుక అవి కాయిన్స్ అయితే అవి తుప్పుపట్టిపోతాయని, అవి కాగితాలైతే కనుక అవి చెదలబట్టిపోతాయని, దొంగలు కూడా దొంగతనం చేస్తారని ప్రభువు చెప్పారు. కాబట్టి కూర్చుకోవటం అనేది ఈరోజు ప్రాముఖ్యం. కాబట్టి ఈ విషయం మీద మనము కొంత అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే కూర్చుకోవటం అనేది ఎక్కడ కూర్చుకోవాలి, ఏ ఏరియాలో కూర్చుకోవాలి, ఏ విధంగా కూర్చుకోవాలి అనేది ప్రభువారు మనకి చాలా క్లియర్గా చెప్పారు. ఒక మాట యోహాను సువార్తలో ఒక మాట చూస్తే మనం 19:28 ప్రభు చెప్తారు, నేను దప్పిగొనుచున్నాను అంటారు. దప్పిగొనుచున్నాను అంటే శరీర సంబంధంగా దప్పికి వేసిందా, ఆత్మ సంబంధంగా దప్పి వేసిందా అంటే రెండు రకాలు. ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధంగానే ప్రాముఖ్యం. 39 కొరడా దెబ్బల చేత బాధించబడి మరి 3 మ్రేకులతో ఆ విధంగా వేలాడుతూ ఉండి ఆ సమయంలో దప్పికేస్తుంది అంటే సరే, దప్పికేసింది శరీర సంబంధంగా అంగీకరించాలి. లిటరల్ మీనింగ్ అంగీకరించాలి. అదే రీతిగా ఆయన దప్పిక ఏంటంటే
ఈ లోకంలో పుట్టి పెరిగిన మనము ఆయన దేవుడని అర్థం చేసుకొని, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకొని, ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయనను విశ్వసించి, ఆయన నామంలో బాప్తిసం తీసుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకు నడవటమే ఆయన దప్పిక తీర్చినట్టు లెక్క. కాబట్టి దప్పిక తీర్చటము అంటే ఆయన నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకొని మనము క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టి ముందుకు సాగే విధంగా అవటమే ఆయన దప్పిక తీర్చినట్టు లెక్క. ఈ దప్పిక ఇది ఒక తొలి మెట్టు లాంటిది, ఇది ఒక మెట్టు. ఈ లోకంలో కొట్టుకొని పోతూ ఉండగా దేవునిలోనికి రావటము, విశ్వసించటము, బాప్తిసం తీసుకోవడం అనేది ఒక మెట్టు. అంటే యేసు ప్రభు వారి యొక్క దప్పిక తీర్చినట్టు లెక్క. ఈ మొదటి మెట్టుకి చాలామంది వస్తారు, చాలామంది ఈ మెట్టు ఎక్కుతారు. తర్వాత ఇంకా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. ఈరోజు ఈ సందేశములు ఈ కొద్ది నిమిషాలలో ఒక 4 మెట్ల గురించి మనం వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తొలిమెట్టుగా ప్రభువు దప్పిక తీర్చటానికి అందరూ విశ్వసించి బాప్తిసం తీసుకుని ముందుకు వెళ్ళటము అనేది ఒక మెట్టు, ఒక స్టెప్ ఎక్కినట్టు లెక్క. అట్లాగే రెండో మెట్టు ఉంది. ఈ మెట్లోకి జనాలు ఎక్కాలా వద్దా, ఎక్కొచ్చా ఎక్కకూడదా, ఎక్కుదాములే ఆగుదాములే తర్వాత ఎక్కుదాములే ఇప్పుడు కాదులే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ మెట్టు ఏంటంటే ఇక్కడ మలాకి గ్రంథంలో 3వ అధ్యాయము 8వ వచనములో ఒక మాట. ఇవన్నీ సీనియర్ సేవకులు మరి వివరిస్తూనే ఉంటారు. దశాబ్దాలుగా క్రైస్తవులంగా మనం వింటూ ఉన్నాం. మలాకి గ్రంథంతో పరిచయమే, ఆ అధ్యాయంతో పరిచయం ఉంటుంది, ఆ వాక్యంతో పరిచయం ఉంటుంది. అక్కడ ప్రాముఖ్యంగా ఈ సందర్భానికి తగిన మాట ఏంటంటే మీ దశమ భాగములిచ్చి మీరు నన్ను ఘనపరచండి అని ప్రభు చెప్తాడు. మనుషులు విశ్వసించటము, బాప్తిసం తీసుకోవటం అనేది ఒక మెట్టు అయితే, రెండవ మెట్టు ఏంటంటే దశమ భాగాలు ఇవ్వటం అనేది రెండో మెట్టు. ఈ మెట్టు ఎక్కాలి, చాలామందికి సందేహాలు ఉంటాయి. దశమ భాగం ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలి, ఇస్తే పాస్టర్ గారికి ఎక్కువైపోద్ది కదా అని. ఈ నెల 20,000 ఆదాయము కలిగి ఉన్న నీవు దేవుని చేత 60,000 ఉద్యోగానికి తొయ్యబడాలంటే, ప్రమోట్ చేయబడాలంటే దేవుడు పరీక్షిస్తాడు. 20,000 ఉద్యోగం బ్రతికి పట్టగట్టడానికి ఇచ్చినప్పుడు, 2,000 మనిషి నమ్మకంగా ఇచ్చినప్పుడు, 40,000 ఇస్తే 4,000 ఇస్తాడా, సరే 60,000 ఇస్తే 6,000 ఇస్తాడా అని పరీక్షిస్తూ ఉంటాడు. కానీ మనుషులకున్న ఆలోచన ఏంటంటే మనమిస్తే సేవకులకి ఎక్కువైపోద్దేమో అన్న ఆలోచన బాధ వీళ్ళకి. కానీ మనం ఎదిగిపోతాం కదా అన్న ఆశ ఉండదు. దేవుడు అంత స్థాయికి ఎక్కిస్తాడు కదా, పాత్రులుగా చేస్తాడు కదా అనే ఆలోచన ఉండదు. వీళ్ళకి ఎక్కువైపోద్ది కదా అని ఆలోచన ఉంటుంది. కాబట్టి తమ్ము తాము మోసపరుచుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దేవుని నమ్మిన వ్యక్తి, సేవకుడైనా విశ్వాస అయినా కానీ, దేవుని చేత ఇవ్వబడుతున్న జీవనంలో దశమ భాగం ఇవ్వ బద్దులై ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ రెండో మెట్టుకి ప్రతి ఒక్కళ్ళు ఎక్కాలి, ఎక్కి తీరాలి. ఆలోచించకుండా, సంకోచించకుండా, ధైర్యముతో, తెగింపుతో ఎక్కాలి అని ప్రభువారు ఆశపడుతున్నాడు. మరి మూడో మెట్టుగా ఆలోచిస్తే, మరి సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 9వ వచనములో నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాని ఘనపరచుము అని వాక్యం ఉంది. ముందు దేవుని నమ్మటం అనేది ఒక మెట్టు అయితే, నమ్మి దశంభాగం ఇవ్వటం అనేది ఇంకొక రెండో మెట్టు అయితే, ఇంకా ఆత్మలో వర్ధిల్లుతూ వాక్య ధ్యానం చేస్తూ దేవునిలో ఎదుగుచూ ఆత్మీయతలో ఫలిస్తూ సాక్ష్యంగా జీవిస్తూ ప్రభువు గురించి ప్రకటిస్తూ ఇంకా ముందుకు సాగే విషయంలో ప్రభు వాక్యం చెప్పేది ఏంటంటే నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాని ఘనపరచుము. కొంతమంది విశ్వసించి బాప్తిసం తీసుకోవటానికే తీసుకోవాలా వద్దా అని ఆలోచన తీసుకుంటారు. కొంతమంది బాప్తిసం తీసుకుని వాక్యం చదువుతూ ఆరాధన చేస్తూ ముందుకు వెళ్తూ ఉండి దశమ భాగం ఇవ్వాలా వద్దా అని ఆలోచన, దాన్ని జయించి మొత్తానికి ఎట్లాగట్లా ముందుకు వస్తారు. మూడవదిగా ఆస్తిలో భాగం ఇవ్వటము. ఈ భాగం ఇచ్చే విషయంలో ఇవ్వాలా వద్దా, ఆస్తిలో భాగం ఇవ్వటమే ఎవరిచ్చారు, మన ముందున్న వాళ్ళు ఎవరిచ్చారు, ఇచ్చిన వాళ్ళని ఒకసారి చూపించమని చెప్పండి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ప్రశ్న వేసే మనస్సు సాతాను మనుషులు కనబడకుండా, మనకే కనబడకుండా
లోపల ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ఒక చెమట పడుతుందంటే, చెమట వస్తుందంటే మనం తాగే నీటిని బట్టి చెమట వస్తుందని అర్థం. కానీ మా తాతగారి నుంచి మా నాన్నకు ఒక ఎకరం వచ్చి, మా నాన్న నుంచి నాకు ఒక ఎకరం వస్తే, ఆ ఎకరంలో ఒక 25 సెంట్లు నేను దేవుని సేవకి, దేవుని సేవకుడికి, దేవుని రాజ్య వ్యాప్తికి ఇవ్వాలి అని వాక్యం సెలవిస్తే ఎవరిచ్చారు? ఇంతకుముందు ఎవరైనా ఇచ్చారా? ఎవరిచ్చారో ఇవ్వలే తర్వాత సంగతి. నేను ఇచ్చి దేవుడు నా నిమిత్తమై వ్రాసి ఉంచిన వాక్యాన్ని నేను పాటించి నా ఆత్మీయతలో నేను ఎదగాలి, నా దేవుణ్ణి సంతోషపెట్టాలన్న మనస్సు నేను కలిగి ఉంటే నేను ధన్యుని అవుతాను. ఆ మనసు కలిగి ఉంటే మనం ధన్యులు అవుతాం. ఎవరు పాటించారో పాటించలేదో అనేది మనం చూసుకుంటే మనం వర్ధిల్లటం అనేది ఆగిపోద్ది. కాబట్టి మనల్ని మనం చూసుకోవాలి, వాక్యాన్ని చూసుకోవాలి, అలాగే మన ఆత్మీయతలో మన ఆత్మని మనం పరిశీలించుకోవాలన్నమాట. కాబట్టి ప్రభువు ఆశించేది ఏంటంటే అందరూ విశ్వసించాలి. విశ్వసించిన వారు ఆ విధంగా ఇచ్చేవారుగా మారాలి. అంత మాత్రమే కాక ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని రాజ్యము విస్తరించే విధంగా మనుషులు కృషి చేయాలి. ఆ తెగింపు కలిగిన వారుగా కూడా ఉండాలి. నాలుగవది ఏంటంటే, మరి అపొస్తలుల కార్యగ్రంథంలో ఒక మాట, వాళ్ళు ఇళ్ళైనను భూములైనను కలిగిన వారు వాటిని అంతా అమ్మి అమ్మగా వచ్చిన క్యాష్ అంతా ధనం అంతా తీసుకుని అపోస్తుల పాద దగ్గర పెట్టారు. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళ. ఈ 2024లో ఉన్న క్రైస్తవులు తెలివైన వాళ్ళ పోలిక పెట్టాలి. ఎవరు తెలివైన వాళ్ళు? ఇప్పుడున్న క్రైస్తవులు అనుకుంటా ఉంటారు తొలి క్రైస్తవులు ఏదో అమాయకులాళ్ళు, ఏదో ఉద్రేకం వచ్చేసేసి వాళ్ళు ఇళ్ళు కలిగి ఉండి వాళ్ళు అమ్మేశారు, భూములు ఉండి ఎకరాలుండి వాళ్ళు అమ్మేశారు, అమ్మిన సొమ్ము తీసుకుని వచ్చి అపొస్తలుల దగ్గర పాదాలు పెట్టారు. వాళ్ళ అభిప్రాయం ఏంటి? గొప్ప దేవుడు సృష్టికర్త మనిషిగా వచ్చాడు, ప్రాణత్యాగం చేశాడు, చనిపోయి తిరిగి లేచాడు, అపొస్తుల్ని ఆత్మతో నింపాడు, మనమందరం విశ్వసించాము, ఆత్మాభిషేకం పొందుకున్నాం, పాపక్షమాపణ పొందుకున్నాం, హృదయ శుద్ధి పొందుకున్నాం, నెమ్మది పొందుకున్నాం, పరలోక రాజ్యపు హక్కు పొందుకున్నాం, కొత్త పేరు పొందుకున్నాం, పరలోక రాజ్యపు జీవ గ్రంథములో మన పేరు నమోదు చేయించుకున్నాం, ఆత్మలో ఆనంద భరితులం అయ్యాం, సాతాను చేతుల నుంచి బయటపడ్డాం, నిత్య జీవానికి హక్కు లభించింది, ఈ పాపక్షమాపణ, ఈ రక్షణ అనేకులకు ప్రకటించబడాలంటే అపొస్తలులు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు వెళ్ళాలంటే వాగులు దాటి, నదులు దాటి, కొండలు దాటి వెళ్ళాలి. వాళ్ళు టీలు, టిఫిన్లు, భోజనాలు ఏదైనా, వాళ్ళ ఖర్చు ఏదైనా, ప్రయాణపు ఖర్చు ఏదైనా, షిప్ ప్రయాణమైనా సరే, ఎక్కడైనా సరే వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకు తగిన ఆదాయము కావాలి. పైనుంచి మన్నా కురిసినట్టుగా వీళ్ళకేం డబ్బులు జల్లు రాదు. కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఈ పాపక్షమాపణ త్వరగా ప్రచురం అవ్వాలంటే అపొస్తలులు, శిష్యులు, వాళ్ళు మనమిచ్చిన సహకారంతో వాళ్ళు ఎంత త్వరగా జిల్లాలు దాటితే, రాష్ట్రాలు దాటితే, దేశాలు దాటితే, ఖండాలు దాటితే అంత సువార్త త్వరగా వ్యాపిస్తుంది. ఆ విధంగా ప్రభువు గురించి వాళ్ళు వింటారు, వినిన తర్వాత విశ్వసిస్తారు, విశ్వసించిన మీదట వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతారు. క్రీస్తు ప్రాణత్యాగము వాళ్ళ పట్ల కూడా సద్దీను అవుతుంది అన్న భావంతో వాళ్ళు సమర్పించారు. కానీ ఈ రోజుల్లో చూస్తే ఎంత సంపాదించారండి మీరు, ఎన్ని ఎకరాలు కూర్చారండి మీరు, ఎన్ని అపార్ట్మెంట్లు కట్టగలిగారండి, ఎంత లిక్విడ్ క్యాష్ ఎప్పుడు రెడీగా ఉందండి, షూరిటీ పెట్టగలడానికి ఎంత ప్రాపర్టీ ఉందండి, ఈ విధంగా రకరకాల బైబిల్లో లేని అవగాహనలతో ముందున్న నామకార్థ నాయకులో, సేవకులో, క్రైస్తవులను చూసి ఈ క్రైస్తవ సంఘాన్ని చెరిపివేసే బోధలు ఎక్కువైపోయి రకరకాల తయారాయి. కానీ మన మట్టుకు మనం చూడాల్సింది ఏంటంటే ప్రభువు రేపు మనల్ని అడిగినప్పుడు, రేపు ప్రభు ఎదుట మనం ధైర్యంగా నిలబడాలంటే, నా బిడ్డ నా దప్పికి తీర్చావా, నీకోసం ఇచ్చిన దాంట్లో నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చావా, అలాగే నీకున్న దాంట్లో నువ్వు భాగం ఇవ్వగలిగావా, అలాగే
నీకున్నదంతా నువ్వు ఇవ్వగలిగావా అని ప్రభు మనల్ని నిత్య రాజ్యంలో ప్రశ్న వేసినప్పుడు, మహిమ గల దూతల ఎదుట ఆయన ప్రశ్న వేసినప్పుడు ధైర్యంతో మన ముఖాలు ఎత్తుకుని, అయ్యా నేను ఇచ్చానయ్యా, నేను చేయగలిగానయ్యా అన్నప్పుడు ఆయన చేతుల మీదుగా బహుమానం పొందుకుని సంతోషముతో మనం నిత్య రాజ్యంలోకి అడుగులు పెడుతూ గంతులు వేస్తూ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడే ఈ విధంగా ప్రభు ఆశపడిన విధంగా జీవించకుండా ముందున్న నామకార్థుల వైపు చూసి నామకార్థ భక్తి చేస్తూ మన దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టిన వారమైతే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభువు చెప్పేది ఏంటంటే కూర్చుకోవటం ముఖ్యమే, కానీ ఎక్కడ కూర్చుకోవాలి? పరలోక రాజ్యంలో కూర్చుకోవాలి. ప్రభువు మాట, ప్రభు చెప్పేది ఏంటంటే వస్తాడు ఎవనొస్తాడు పరలోక రాజ్యం నేను చేరడానికి, నాకు అబ్జెక్షన్ ఏంటి, ఇంకేదన్నా ఇబ్బంది ఉందా అని అడుగుతాడు. ఇబ్బంది ఏం కాదు, కానీ నువ్వు ఉన్న ఆస్తి అంతా నువ్వు అమ్మేసేసేయి, బీదలకు ఇచ్చేయి, నన్ను అంబడించేయని ప్రభు చెప్తాడు. చాలా దారుణంగా ఉంది ఈ మాట. ఉన్న ఆస్తి అంతా అమ్మేసేయాలంట, వచ్చిన క్యాష్ అంతా బీదలకు ఇచ్చేయాలంట, మళ్ళీ వచ్చి యేసు ప్రభువు వెనకాల వెంబడించాలంట. ఆస్తి అమ్మేయటం తేలికేనేమో, లేకపోతే బీదలకు పంచటం తేలికేనేమో, కానీ యేసు ప్రభువు వారిని వెంబడించటం అనేది ఎంత కష్టకరమైన విషయమో. వాడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకుని సనుక్కుంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోయాడంట. కానీ ప్రభు ప్రేమించి చెప్పారంట, నిత్య జీవంలో పరలోక రాజ్యంలో నీకు ఫలము కలుగుద్దయ్యా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది పరలోక రాజ్యాన్నే, కానీ పరలోక రాజ్యంలో ధనిక స్థితి, ఐశ్వర్యపు స్థితి, హుందాతనంతో కూడిన స్థితి, సంతోషంతో కూడిన స్థితి, మహిమతో కూడిన స్థితి. పరలోక రాజ్యం అంటే ఓ కట్ల లెక్కెట్టుకుండా జేబులు పెట్టుకుండానే కాదు, పరలోక రాజ్యంలో ఐశ్వర్య స్థితి అంటే పరిశుద్ధులతో సహవాసం, హతసాక్షులతో సహవాసం, తేజోస్థలములో మనకి ప్రవేశం, ఏదో నరకం అగ్ని మట్టుకు తప్పించుకొని పరలోకంలో అడుగు పెట్టామరా బాబు అన్నట్టుగా కాకుండా, యేసు ప్రభువు 39 కొరడా దెబ్బలు భరించింది, ముళ్ళ కిరీటపు బాధ భరించింది, 3 మేకులతో వేలాడింది, అంత బాధ భరించింది, మనము కేవలం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన విశ్వసించి బాప్తీసం తీసుకుని మంచిగా జీవించి వ్యభిచారం, దొంగతనము, ఇవన్నీ పాపాలన్నీ చేయకుండా మంచిగా ఉండి పరలోక రాజ్యంలో కేవలం అడుగు పెడతాం మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో అడుగు పెట్టడంతో పాటుగా పరలోక రాజ్యంలో అనేకమైన ఆధిక్యతలలో మనం పాలు బొమ్మలు పొందే వారంగా తగిన ధనాన్ని ఇక్కడే సమకూర్చుకోవాలి. ప్రభు చెప్తారు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలము పోగొట్టుకొనరు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభు ఆశపడేది ఏంటంటే కూర్చుకోవడం అనేది జరగాలి, పరలోక రాజ్యంలో కూర్చుకోవాలి. ముందు ప్రభువు దప్పికి తీర్చాలి, ఆ మెట్టుకు ఎక్కాలి, ఆ స్థాయికి రావాలి. ముందున్న వారిని చూచి వెనకున్న వాళ్ళు వెంబడిస్తారు. కాబట్టి ఎవరు ప్రారంభిస్తే, ఎవరో ప్రారంభిస్తే మనం మొదలెడదామని కాదు, వాక్యాన్ని అమల్లో పెడతాం, వాక్యాన్ని క్రియల్లో చూపించటం, మనతోనే ప్రారంభిద్దాం. అది ఇబ్బంది అయినా అది కష్టమైనా, మార్టిన్ లూథర్ గారి గురించి మనం విన్నాం, ఒంటరి పోరాటంతో దేశం మొత్తానికి ఎదురు తిరిగి ప్రాణాలకు తెగించి ఆయన బైబిల్ని బయటికి తేవటానికి ఆయన కృషి చేశాడు. కాబట్టి ఉన్న వాక్యాన్ని పాటించటానికి మనము ప్రభు ఆశ పడిన ఈ 4 మెట్లు మనం ఎక్కి మనం పరలోక రాజ్యం ధన్యులం అవ్వాలి. మరొక్కసారి ఆ విషయాలు జ్ఞాపం చేసుకుందాం. మొదటిగా మనం ఎక్కాల్సిన మెట్లు, ప్రభు మనం ఎక్కాలని ఆశపడే మెట్లు ఏంటంటే, అందరూ రక్షణలోకి రావాలని ప్రభు ఆశపడుతున్నాడు, అందరూ అంతటా రక్షణలోకి రావాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే తొలి మెట్టు ఎక్కాలని ఇష్టపడుతున్నాడు. ఎక్కిన తర్వాత రెండవదిగా వాళ్ళ జీవనానికి ప్రభు వారు ఇచ్చిన దాంట్లోంచి ప్రతి ఒక్కరు దశభాగం ఇచ్చేవారుగా ఇంకో మెట్టు ఎక్కాలని ఆయన ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాక ఆయన ద్వారా లభించిన ఐశ్వర్యములో, ఆయన ద్వారా కలిగిన ఆశీర్వాదములో భాగం ఇచ్చే మెట్టుకు 3 మెట్టుకు ఎక్కాలని ఆయన ఆశపడుతున్నాడు. 4వదిగా సమస్తము ఇచ్చి మనము
ప్రభు కొరకు జీవించేవారుగా ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనము ఏ మెట్టులో ఉన్నామో, ఏ మెట్టులో ఆగిపోయామో, ఎన్ని మెట్లు ఎక్కాలి, ఎన్ని స్థాయిలు ఎక్కాలి మనం ఆలోచించుకొని ఇక్కడే మనము గ్రహించి అమల్లో పెడితే మనం ధన్యులవుతాము, ప్రభు రాజ్యములో మనం ధైర్యంతో నిలబడతాము, ఐశ్వర్యపు స్థితిలో దేవదూతల చేత కనపరచబడతాము. కాబట్టి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ దాని ప్రకారం జీవిస్తూ మన యాత్రను వర్ధిల చేసుకుందాం. ప్రభువారి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రియ తండ్రి. పరలోక రాజ్యములు మీకు సమీపంగా ఉండునట్లుగా, దేవదూతల చేత గణపరచబడినట్లుగా, మా తండ్రి మా నుంచి మీరు ఆశపడుతున్న స్థాయిల్లోకి మేము ఎక్కాలని మీరు ఆశపడుతూ ఉండగా, మీరు ఇష్టపడుతూ ఉండగా, ఈ లోకములో ఉండగానే వాక్యాన్ని మేము అమల్లో పెట్టి మాదిరి మేము చూపించి ఈ లోకములో ఐశ్వర్యవంతులైన క్రైస్తవులుగాను, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగాను, పరలోక రాజ్యంలో మహిమ విషయంలో ఐశ్వర్యవంతులుగాను ఉండి ధన్యులవడానికి సహాయం చేయండి. కృపాక్షమత నింపి నడిపించండి. యేసు ద్వారా స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చిన్న మాట అండి, మరి ప్రభు నామంలో ఈ వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరికి చక్కటి అవకాశం ఇవ్వబడుతుంది. వాక్యాన్ని విన్న వారిలో మరి ప్రేరేపణ గలవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహకరించి దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులు అవ్వాలని ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.